హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రియాక్షన్ గురించి తెలుసుకుందాం. హాఫ్ లైఫ్ ని మనం టీ హాఫ్ తో డినోట్ చేస్తాము. సో ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మనం ఒక రియాక్షన్ తీసుకుందాం, ఏ గివ్స్ రైజ్ టు బి. సో ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ కాకముందు టీ టైం వచ్చేసి 0. సో ఇక్కడ ఏమంటే, ఏ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 20 మోల్స్ ఉంటుంది, అంటే రియాక్షన్ స్టార్ట్ కాలేదు కదా. సో బి యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0 ఉంటుంది. ఒకనొక టైంలో, టైం టీలో ఏం జరుగుతుందంటే, ఏ యొక్క కాన్సన్ట్రేషన్ 10 మోల్స్ అవుతుంది అండ్ బి యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10 మోల్స్ అవుతుంది. అంటే ఏం జరిగిందంటే, ఇక్కడ ఇది రియాక్టెంట్ కదా, ఈ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఒకనొక టైంలో, టైం టీలో హాఫ్ అయింది. 20లో హాఫ్ ఎంత, 10 కదా, అంటే ఎంత హాఫ్ అంటే 1/2. సో 20లో హాఫ్ వచ్చేసి 10. సో హాఫ్ అయింది, రెడ్యూస్ అయింది, ఈ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఏమంటే, ఎంత టైం పట్టింది ఈ హాఫ్ కాన్సన్ట్రేషన్ కావడానికి, దాన్నే మనం హాఫ్ లైఫ్ అంటాము. అంటే ఇనీషియల్గా 20 ఉంది కదా, సో 20 ఉన్న కాన్సన్ట్రేషన్ హాఫ్ కావడానికి పట్టిన టైంని మనము హాఫ్ లైఫ్ రియాక్షన్ అంటాము. సో ఇప్పుడు ఈ హాఫ్ లైఫ్ రియాక్షన్ మనము 0 ఆర్డర్కి రాస్తే, 0 ఆర్డర్ యొక్క ఇంటిగ్రేటెడ్ రియాక్షన్ ఏమంటే, కే ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. సో 0 అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్, సో కాన్సన్ట్రేషన్ని ఇలా రాస్తాము, మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్షన్ ఎట్ టైమ్ బై టీ. సో ఇప్పుడు ఏమంటే, ఈ టీ ప్లేస్లో మనము ఏం చేస్తాము, టీ హాఫ్ని రాస్తాము. అండ్ ఇప్పుడు రియాక్షన్ కాన్సన్ట్రేషన్ అంటే, రియాక్షన్ అయిపోయిన కదా, అంటే దీనికి మనం ఎలా రాస్తామంటే, ఇప్పుడు ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ని బై టూ చేయాలి. సో కాబట్టి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కదా, సో ఆర్ ఇనీషియల్ కాబట్టి 0 పెడతాం, ఆర్ నాట్ బై 2. సో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే, కే ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మైనస్ ఈ ఆర్ ప్లేస్లో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ బై 2 చేయాలి. 2 చేస్తే, సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసాము, సో టీ దగ్గర టీ హాఫ్. సో ఇప్పుడు ఏమంటే, ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2 ఆర్ నాట్ మైనస్ ఆర్ నాట్ బై 2. సో ఎంత అంటే, ఆర్ నాట్ బై 2. సో కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ బై 2 డివైడెడ్ బై టీ హాఫ్. టీ హాఫ్ని ఎలా రాస్తామంటే, సో ఈ టీ హాఫ్ ఇట్ వెళ్తే, సో కే వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో కాబట్టి ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్ బై 2 కే. సో ఇది వచ్చేసి 0 ఆర్డర్ రియాక్షన్కి హాఫ్ లైఫ్. తర్వాత మనము అలాగే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి హాఫ్ లైఫ్ని ఎలా రాస్తామంటే, సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రియాక్షన్ ఏమిటంటే, కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ నాట్ బై ఆర్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే, సేమ్ ఇలాగే ఇక్కడ టీ ప్లేస్లో టీ 1/2 అండ్ ఆర్ ప్లేస్లో ఆర్ నాట్ బై 2 పెడతాము. సో ఏమంటే, ఇది వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే, కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై ఈ టీ ప్లేస్లో టీ హాఫ్ అండ్ లాగ్, సో ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్ కింద వచ్చేసి ఆర్ ప్లేస్లో ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్ బై 2. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ 2 ఉంది. సో కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు 2.303 బై టీ హాఫ్ లాగ్ 2.
సో ఇప్పుడు లాగ్ టూ వాల్యూ ఎంత అంటే లాగ్ టూ వాల్యూ వచ్చేసి 0.3010, ఇది లాగ్ టూ వాల్యూ. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో కే ఈజ్ ఈక్వల్ టు 2.303 ఇంటూ లాగ్ టూ వాల్యూ ఎంత 0.3010 బై టీ హాఫ్. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అంటే 0.693 బై టీ హాఫ్. జీరో ఆర్డర్ రియాక్షన్కి అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి హాఫ్ లైఫ్ రియాక్షన్ రాయమంటే, ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ ఉంది కదా దానికి అండ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉన్నాయి కదా, సో వాటిలో మనం ఏం చేస్తామంటే టైం టీ దగ్గర టీ హాఫ్ని పెడతాము అండ్ ఆర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఆర్ నాట్ కాన్సన్ట్రేషన్ బై టూ పెట్టి సబ్స్టిట్యూట్ చేసి రాయాలి.